అన్నీ జరుగుతున్నాయి, ఎందుకంటే అక్కడ సిస్టమ్ అలా ఉంది. సో ఆ సిస్టంలో మార్పులు అనేవి రావాలి ఖచ్చితంగా. ఇలాగ ఇటువంటి కేసులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే, అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా, మన గోప్యత మనలోనే ఉండేలా ఉండాలంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ చట్టాలు కానీ. చాలామంది నన్ను అడుగుతుంటారండి ఇదే క్వశ్చన్ని, నా గోప్యతను నేను ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఫోన్లో ఏమైనా క్లిక్కింగ్ టోన్స్ లేదా డిస్టర్బ్ టోన్స్ లేకపోతే స్టాటిక్గా ఫోన్ ఉంటాం, ఇలాంటివి మీరు గమనిస్తే మీ ఫోన్ ట్యాప్ అయింది అనేది మీకు గుర్తు. ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఆ ట్యాపింగ్ జరిగిందనే అనుమానం నీకు వచ్చే పరిస్థితి కనుక వస్తే వెంటనే ఓహో నన్ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని చెప్పి నీ ఫోన్ కాకుండా వేరే నెంబర్ నుంచి మీరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏ నెంబర్కి కూడా లేదంటున్నారు కదా, ఇప్పుడు ఏ నెంబర్కైనా అంటే మాట్లాడేవాళ్ళు ఎవరనే తెలియనప్పుడు ఆ నెంబర్లోకి వాళ్ళు ఇంటర్సెప్ట్ కారు కదా. ఇప్పుడు నా నెంబర్ నుంచి మాట్లాడుతుంటే ఇద్దటి వాళ్ళకి నా నెంబర్ తెలుసు కాబట్టి దాంట్లో ఇంటర్సెప్ట్ అవుతారు. నేను నా పనివాడితో లేదా ఇంకో నెంబర్ ఏదో ద్వారా మాట్లాడితే జరగదు కదా. ఇప్పుడు దానికి కూడా వచ్చింది అంటున్నారు టెక్నాలజీ. వచ్చి అంటే టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుందో దానికి విరుగుడు కూడా ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టం కూడా వచ్చింది, కాంపిటీషన్ లా అని ఒకటి వచ్చింది. ఇంకో చట్టం ఏంటంటే మీరు మీకు సంబంధించి ఈ నెట్లో ఒక ఇన్ఫర్మేషన్ని అశ్లీలతగానో ఏదో పెట్టారనుకోండి, దాన్ని తీసేయడానికి మీకు హక్కు ఉంది క్వశ్చన్ చేస్తూ అడిగి. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద రైట్ టు ప్రెస్ ఒకటి ఉంది. ప్రెస్లో ఇప్పుడు ఓటీటీ దీంట్లో కవర్ కాలేదు, ఓటీటీలో మీద మనం కేసు పెట్టేదానికి లేదు, కానీ ఇప్పుడు అది కూడా మారుతుంది చట్టం. సో రోజు రోజుకి చట్టాలు కూడా మారుతున్నాయి. దాంతోపాటు ఫోన్ వాడుకోవడానికి నువ్వు సిద్ధపడినప్పుడు ఫోన్లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్సెప్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న సదుపాయాలు ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, అది కూడా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకోసం నీ బాధ్యతను కనుక నెరవేరిస్తే ఖచ్చితంగా ఇంటర్సెప్ట్ అనేది కాదు. ఇలాగ చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు కేసుని ఫాలో అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో.